হচ্ছে কি చిక్కి చిక్కి తీసుకో ఓకే సార్ జగిత్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సందర్భంలో ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవ్యశ్రీ గారు స్టేట్ 3rd ర్యాంక్, షిరీన్ 6th ర్యాంక్, మాధురి 9th ర్యాంక్. అంటే రాష్ట్ర స్థాయిలో నవ్యశ్రీ, షిరీన్, మాధురి ర్యాంకులు సాధించడం నిజంగా గర్వకారణం ఉంది. అదేవిధంగా తనుజ, సరియు, నందిని, అక్షయ, ఆశ ఈ అమ్మాయిలు కూడా చాలా గణనీయంగా మంచి మార్కులు సాధించారు. అభోపూర్వంగా మార్కులు తీసుకొచ్చున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు. జగిత్యాల ఎస్కేనా అన్ని పాత ఎస్కేనా దాన్ని డివైడ్ చేశారు సార్ జగిత్యాల పట్టణంలోని గతంలో ఎస్కేఎన్ఆర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడున్న మహిళా ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఉంది. ఈ రకంగా బాలికల పాఠశాల ఉంది. బాలికల జూనియర్ కళాశాల జగిత్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సందర్భంలో ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవ్యశ్రీ గారు స్టేట్ 3rd ర్యాంక్, షిరీన్ 6th ర్యాంక్, మాధురి 9th ర్యాంక్. అంటే రాష్ట్ర స్థాయిలో నవ్యశ్రీ, షిరీన్, మాధురి ర్యాంకులు సాధించడం నిజంగా గర్వకారణం ఉంది. అదేవిధంగా తనుజ, సరియు, నందిని, అక్షయ, ఆశ ఈ అమ్మాయిలు కూడా చాలా గణనీయంగా మంచి మార్కులు సాధించారు. అభోపూర్వంగా మార్కులు తీసుకొచ్చున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు. జగిత్యాల ఎస్కేనా అన్ని పాత ఎస్కేనా దాన్ని డివైడ్ చేశారు సార్ జగిత్యాల పట్టణంలోని గతంలో ఎస్కేఎన్ఆర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడున్న మహిళా ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఉంది. ఈ రకంగా బాలికల పాఠశాల ఉంది. బాలికల జూనియర్ కళాశాల అదేవిధంగా మన జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొందేందుకు మరొకసారి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఈ రకంగా తీర్చిదిద్దిన కాలేజ్ లెక్చరర్స్ అందరికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రభుత్వం అందించిన స్టడీ మెటీరియల్ ద్వారా సార్, స్కాలర్షిప్ ద్వారా ఇదే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మీ కాలేజ్ ఉన్నదో, నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు సైన్స్ నుంచి అక్కడే ఉంటాను, అదే పంపాలి. నేను అక్కడి నుంచే చదువుకొని తర్వాత డాక్టర్ అయినా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని, విద్యార్థుల కోసం, చదువు కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ సందర్భంలో
ఇక్కడ ఉపాధ్యాయ బృందం ఉంది, విద్యార్థులు ఉన్నారు, మా పట్టణ వివిధ గ్రామ మండలానికి చేసిన నాయకులు ఉన్నారు. ఒక విషయం అందరూ కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్య పట్ల ఎవరు కూడా శ్రద్ధ పెట్టలేదు. చదువు అంటే చదువు చెప్పే